టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్. అయితే ఇక్కడ మనకి ఆల్రెడీ మనం స్టంప్ గురించి చూసాము. ఈరోజు మనం లీఫ్ గురించి చూడడానికి అయితే ప్రయత్నం చేద్దాము. ఇది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బోర్డ్ని. హోప్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో ఒకసారి చూడండి, మనకి ఏపీడిఎస్సి వరకు టైం లేదు కాబట్టి. ఇక్కడ లీఫ్లో మనకి మీకు తెలుసు, ప్రస్తుతానికైతే మనకి లీఫ్లో ఉన్నటువంటి పార్ట్స్ ఏంటని మీకు తెలుసు. ఇక పత్రపు అంటొచ్చు, పత్రాగము, నడిమీనె, పత్రదలము, పత్రవంతము, పుష్పత్రపుచ్చమని చాలా రకాలు ఉంటాయి మీకు తెలుసు, అంత అవసరం లేదు మనకి. అయితే ఈ మార్ఫాలజీలో మరి లీఫ్ గురించి మనం చూసేటప్పుడు ముందుగా మనం డిస్కస్ చేసేది ఏంటంటే మనకి ఈనెల వ్యాపనం గురించి చేయాలి. సో ఈనెల వ్యాపనం, దీన్ని మనం వెనేషన్ అని చెప్పడం జరుగుతుంది. సో వెనేషన్ అంటే మనకి పత్రదళం ఉంటుంది మీకు తెలిసిందే కదా. సే ఫర్ ఎగ్జాంపుల్, ఒక నిమిషం ఆగండి. సో ఫర్ ఎగ్జాంపుల్ లీఫ్ అనుకోండి. సో దీన్ని మనం లామినా పత్రదళం అంటాం. మధ్యలో మిడ్ రిబ్ ఉంటుంది, తర్వాత మనకి స్మాల్ బ్రాంచెస్ ఉంటాయి, వీన్లెట్స్ అన్నీ ఉంటాయి, అంటే చిన్న చిన్న పిల్ల ఈనెలు ఉంటాయి అన్నమాట. సో దీన్ని మనం ఈ పార్ట్ని మొత్తం మళ్ళీ మనం ఏమంటాము, లామినా అంటాము. అయితే ఈనెల వ్యాపనం అంటే ఏంటి? ఈ పత్రదళంలో మనకి ఈ వెయిన్స్ అనేవి, ఈనెలు అనేవి ఎలా అమరి ఉంటాయి, అదేవిధంగా పిల్ల ఈనెలు ఎలా అమరి ఉండే విధానాన్ని మనం ఈనెల వ్యాపనం అని చెప్పడం జరుగుతుంది. అయితే ఈనెల వ్యాపనం అనేది మనకి రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి జాలాకార ఈనెల వ్యాపనము, రెండు సమాంతర ఈనెల వ్యాపనం. ఇక్కడ చూడండి, పిల్ల ఈనెలు అనేవి ఒక వలలాగా ఏర్పడితే దాన్ని మనం జాలాకార రెటిక్యులేట్ వెనేషన్ అని చెప్పొచ్చు. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ లీఫ్ ఇలా ఉన్నప్పుడు మిడ్ రిబ్ ఉంటుంది, ఇలాగ మనకి వీన్లెట్స్ అనేవి ఇలా ఫామ్ అయితే దీన్ని మనం ఏమంటాము, జాలాకార ఈనెల వ్యాపనం అని అనటం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఇంకోటి ఏంటంటే సమాంతర ఈనెల వ్యాపనం. ఇది లీఫ్ ఉందనుకోండి, ఈ లీఫ్ ఉన్నప్పుడు మనకి ఇలాగ ప్యారలల్గా మనకి ఈనెలు అనేవి అమరి ఉంటాయి, దాన్ని మనం సమాంతర ఈనెల వ్యాపనం అని చెప్తాం. కాబట్టి పత్రంలో మనకు డిస్కస్ చేసుకోవాల్సింది అంటే మనకి ఈనెల వ్యాపనము. ఈనెల వ్యాపనంలో మనకి రెండు రకాలుగా ఉన్నాయి, ఒకటి జాలాకార ఈనెల వ్యాపనము, రెండు సమాంతర ఈనెల వ్యాపనం. అయితే సాధారణంగా మనకి డైకాట్స్లో అంటే ద్విదళ బీజాల్లో జాలాకార ఈనెల వ్యాపనం ఉంటుంది, అదేవిధంగా ఏకదళ బీజాల్లో మనకి సమాంతర ఈనెల వ్యాపనం అనేది ఉంటుంది. ఓకే, దయచేసి గమనించండి. తర్వాత చూడండి, పత్రాలు రకాలు, టైప్స్ ఆఫ్ లీవ్స్లో మనం ఏం చదవాలంటే పేజ్ నెంబర్ 69లో ఏం చదవాలంటే ఒకసారి చూడండి. 69లో మనకి పత్రాలు రకాలు ఉన్నాయి. అంటే ఏంటి, ఇక్కడ చూడండి, పత్రాలు అనేవి సాధారణంగా మనకి సింపుల్ లీఫ్, అదేవిధంగా కాంపౌండ్ లీఫ్ ఉంటుంది. సో సింపుల్ లీఫ్ అంటే ఏంటి, పత్రదళం అనేది అవిభక్తంగా లేదా విభక్తంగా ఉండి విభక్తకాలు నడిమిని తాకుండా ఉన్నప్పుడు, అంటే మనకి ఈ లీఫ్లో ఉన్నటువంటి విభక్తకాలు ఇన్సిజన్స్ ఏదైతే ఉంటాయో అవి మిడ్ రిబ్ని తాకుకుండా ఉన్నప్పుడు దాన్ని మనం సింపుల్ లీఫ్ అని చెప్తాము. అదే రెండోది ఏంటి మనకి సంయుక్త పత్రము. ఓకే, ఒక నిమిషం. కాంపౌండ్ లీఫ్, కాంపౌండ్ లీఫ్ అంటే మనకి పత్రదళం నడిమిగిన వరకు పూర్తిగా విభక్తమై అనేక పత్రకాలు ఉంటాయి, లీఫ్లెట్స్ ఉంటే దాన్ని మనం కాంపౌండ్ లీఫ్ అని చెప్తాము. సో ఇలాగ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది కాంపౌండ్ లీఫ్, మధ్యలో మిడ్ రిబ్ ఉండి ఇవన్నీ పత్రాలు కాదు, పత్రకాలు అని చెప్పడం జరుగుతుంది. అవి సంయుక్త పత్రం, కాంపౌండ్ లీఫ్. అంటే మనకి సరళ పత్రంలో ఏంటంటే మనకి ఉన్నటువంటి విభక్తాలనేవి ఇన్సిజన్స్ అనేవి నడిమిగిన మధ్యలో తాకవు. కానీ కాంపౌండ్ లీఫ్లో మనకి ఎలా ఉంటుంది, పత్రదళం నడిమిగినే వరకు పూర్తిగా విభక్తమై అనేక పత్రకాలను కలిగి ఉంటుందని మనం కాంపౌండ్ లీఫ్ చెప్పడం జరుగుతుంది. ఇది సింపుల్ లీఫ్, ఇది కాంపౌండ్ లీఫ్ అనమాట. సో పత్రాల రకాలు మనకి రెండు రకాలుగా ఉంటాయి, ఒకటి సింపుల్ లీఫ్, రెండోది మనకి కాంపౌండ్ లీఫ్. సింపుల్ లీఫ్ అంటే సింపుల్గా ఏం చెప్పొచ్చు అంటే పత్రదళం అనేది అవిభక్తంగా ఉండొచ్చు, ఎంటైర్గా ఉండొచ్చు, లేదా విభక్తంగా ఉండొచ్చు. దీంట్లో ఉన్నటువంటి విభక్తకాలు ఏముంటాయంటే అవి మిడ్ రిబ్ని తాకకుండా ఉంటాయి, అటువంటి పత్రాన్ని మనం సింపుల్ లీఫ్ అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా పత్రదళం అనేది మనకి నడిమిగినే వరకు పూర్తిగా విభక్తమై అనేక లీఫ్లెట్స్ కలిగి ఉంటే దాన్ని మనం పత్రకాలను కలిగి ఉంటే దాన్ని మనం ఏమంటాము, సంయుక్త పత్రం అని చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ వదిలేయండి, అంత అవసరం లేదు మనకి. దీంట్లో మనకి ఎగ్జాంపుల్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ కాంపౌండ్ లీఫ్లో మనకి టూ టైప్స్ ఉంటాయి, ఒకటి పిచ్చాకార సంయుక్త పత్రము, పెన్నెట్లీ కాంపౌండ్ లీఫ్, ఒకటి పాల్మెంట్లీ కాంపౌండ్ లీఫ్, ఒకటి హస్తాకార సంయుక్త పత్రము, పిచ్చాకార సంయుక్త పత్రము. సో పిచ్చాకార సంయుక్త పత్రము ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి వేప,
అదేవిధంగా అస్థాకార సమితి పత్రానికి ఎగ్జాంపుల్ వచ్చేసి బాంబెక్స్ సీబా బూరుగు చిట్ అని చెప్పొచ్చు అనమాట. ఇది ఇక్కడ కొంచెం ఇంపార్టెంట్. అసలు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మ్యాచింగ్ టైప్లో అడిగితే పత్ర విన్యాసము, ఫిల్లో ట్యాక్సీ అడుగుతారు. మరి పత్ర విన్యాసం అంటే ఏంటి? మన కాండాలపైన లేదా శాఖలపైన పత్రాలు అమలు ఉండే విధానాన్ని మనం ఏమంటాము, పత్ర విన్యాసం అని చెప్పడం జరుగుతుంది. దీంట్లో ఎగ్జాంపుల్ చాలా చాలా ఇంపార్టెంటు. అది ఏకాంతర పత్ర విన్యాసమా, చక్రీయ పత్ర విన్యాసమా, అభిముఖ పత్ర విన్యాసం అని చెప్పేసి ఈ ఫిల్లో ట్యాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దాంట్లో ఒకసారి చూడండి, ఇక్కడ ఏం చదువుతారంటే మనకి పత్ర విన్యాసం అనేది ఆల్టర్నేట్గా ఉంటుంది, అభిముఖంగా ఉంటుంది, అదేవిధంగా చక్రీయంగా ఉంటుంది, ఓవరాల్గా ఉంటుంది. ఫస్ట్ వన్ మనకి ఏకాంతర పత్ర విన్యాసం. ఎగ్జాంపుల్ హైబిస్కస్, రోజా, సైనిన్సిస్, మందార, ఆవ, మస్టర్డ్, అదేవిధంగా సూర్యకాంతం సన్ఫ్లవర్లో కనిపించేది ఏకాంతర పత్ర విన్యాసము. అంటే ప్రతి కనుపు వద్ద ఒకే పత్రం ఏకాంతరంగా ఏర్పడుతుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ స్టెమ్ అనుకోండి, ఈ స్టెమ్లో ఇది ఒక నోడ్, ఇది నోడ్ అనుకోండి, ఇక్కడ ఒక లీఫ్ ఫామ్ అవుతుందన్నమాట. ప్రతి కనుపు దగ్గర ఒక లీఫ్ ఫామ్ అయితే ఓకే, దాన్ని మనం ఏం చెప్పొచ్చు అంటే మనకి ఏకాంతర పత్ర విన్యాసం అని చెప్పొచ్చు. ఆల్టర్నేట్గా ఉంటాయి. సే స్టెమ్ అనుకోండి, ఇక్కడ లీఫ్ ఉంటుంది, ఇక్కడ లీఫ్ ఉంటుంది, తర్వాత ఇంకా కిందకు వస్తే ఇంకో లీఫ్, ఇక్కడ ఆల్టర్నేట్గా ఫామ్ అయ్యి దాన్ని మనం ఏకాంతర పత్ర విన్యాసం అంటాము. దేంట్లో ఉంటుందంటే హైబిస్కస్, రోజా, సైనిసిస్, మందారంలో, అదేవిధంగా ఆవ మొక్కల్లో ఉండేటువంటి పత్ర విన్యాసం ఏంటంటే ఏకాంతర పత్ర విన్యాసం. సో ఇది ఒకటి. రెండు, ఆపోజిట్, అభిముఖ పత్ర విన్యాసం. అభిముఖ పత్ర విన్యాసం అంటే మనకి ఇలా స్టమ్ ఉన్నప్పుడు ఇక్కడ ఒక లీఫ్, ఇక్కడ ఒక లీఫ్, ఇక్కడ ఒక లీఫ్, ఇక్కడ ఒక లీఫ్ అభిముఖంగా ఫామ్ అవుతాయి. కాబట్టి ఇక్కడ అభిముఖ పత్ర విన్యాసం ఎగ్జాంపుల్ వచ్చేసి కెలోట్రోపిస్ జిల్లెడు, అదేవిధంగా జామ మొక్కలు. కెలోట్రోపిస్ జిల్లెడు ఒకటి, జామ మొక్కలు, ఇవి రెండు కూడా మనకి అభిముఖ రకానికి చెందినటువంటి పత్ర విన్యాసము. ఎగ్జాంపుల్ చాలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. తర్వాత మనకి నీరియం, ఓకే, మనకి నీరియము, అదేవిధంగా ఆల్స్టోనియా, ఈ రెండింటిలో కనిపించేది చక్రీయ పత్ర విన్యాసం. అంటే ఒక ఇది నోడ్ అనుకోండి, ఇది స్టమ్, ఇది నోడ్ అనుకోండి, ఇక్కడ మనకి ఇది ఓరల్గా ఫామ్ అవుతాయి అన్నమాట లీవ్స్ అనేవి. కాబట్టి ఇక్కడ మరోసారి చదువుదాం చూడండి. పత్ర విన్యాసం అంటే కాండాలపైన అదేవిధంగా శాఖలపైన పత్రాలు అమరి ఉండేటువంటి విధానాన్ని మనం పత్ర విన్యాసం అని చెప్పొచ్చు. సాధారణంగా మూడు రకాలుగా ఉంటుంది, ఏకాంతర, అభిముఖ, చక్రీయ, ఆల్టర్నేట్, ఆపోజిట్, ఓరల్. సో దీంట్లో ఏకాంతర పత్ర విన్యాసం అంటే ఏంటి? ప్రతి కనుపు వద్ద మనకి ఒకే పత్రం ఏకాంతరంగా ఏర్పడుతుంది. కాబట్టి ఏకాంతర పత్ర విన్యాసం, ఎగ్జాంపుల్ హైబిస్కస్, రోజా, సైనిసిస్, ఆవ. రెండు, అభిముఖ పత్ర విన్యాసంలో మనకి ఎలోట్రాపిస్, జామ, ఓకే. చక్రీయ పత్ర విన్యాసంలో మనకి నీరియము, ఆల్స్టోనియా, ఈ మూడు కూడా మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, సో ఇక్కడ చూడండి, ఏకాంతర పత్ర విన్యాసం ఎలా ఉంటుంది, అభిముఖ పత్ర విన్యాసము, చక్రీయ పత్ర విన్యాసము. తర్వాత మనకి లీఫ్ మాడిఫికేషన్. లీఫ్ మాడిఫికేషన్లో కొన్ని లీఫ్లు అనేవి నులితీగలుగా ఫామ్ అవుతాయి, కొన్ని వచ్చేసి మనకి స్పైన్స్గా ఫామ్ అవుతాయి, ఇవన్నీ కూడా ఉంటాయి. దాంట్లో మనకి ఒక్కొక్కటి చూద్దాము. సో ఫస్ట్ వన్ మనకి ఎగ్జాంపుల్ నీరుల్లి, అదేవిధంగా వెల్లుల్లి, ఆనియన్, అదేవిధంగా గార్లిక్లో మనకి కండగల పత్రాలు ఫ్లెషీ లీవ్స్గా మారి ఆహార పదార్థాలని నిల్వ చేస్తాయి. కాబట్టి ఇక్కడ చూడండి, నీరుల్లి కానీ వెల్లుల్లిలో మనకి ఏముంటాయి, కండగల పత్రాలు ఉంటాయి, ఫ్లెషీ లీవ్స్ ఉంటాయి. ఇవి వీటిలో ఉన్నటువంటి పత్ర లీఫ్ అనేవి ఫ్లెషీ లీవ్గా మారి ఫుడ్ని స్టోర్ చేస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఓకే, తర్వాత ఇక్కడ మనకి ఇంకోటి ఏంటంటే మనకి ఆస్ట్రేలియన్ అకేషియా. సో ఆస్ట్రేలియన్ అకేషియా అనేటువంటి మొక్కల్లో పిచ్చాకార సంయుక్త పత్రం అది. దీంట్లో పత్రకాలు అనేవి, లీఫ్లెట్స్ అనేవి చిన్న దశలో ఉండి రాలిపోతాయి. ఈ మొక్కలో పత్రవుంతాలు పిటియోలు అంటాము కదా, పత్రవుంతాలు అనేవి విస్తరించి ఆకుపచ్చగా మరి ఆహార పదార్థం తయారు చేస్తాయి. వీటిని మనం ప్రభాసనాలు, ఫిల్లోడ్ అని చెప్పడం జరుగుతుంది. ప్రభాసనం లేదా ఫిల్లోడ్ అని చెప్పచ్చు. అంటే దీంట్లో పత్రవంతం విస్తరించి ఆకుపచ్చగా మారి ఆహార పదార్థం తయారు చేస్తుంది. సో పత్రవంతం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఒక లీఫ్ ఉందనుకోండి, ఇక్కడ మీకు చెప్తాను చూడండి, పత్రవంతం ఏదేది, ఇదిగోండి ఇది పిటియోలు కదా, ఇది ఏం చేస్తుందంటే ఇలా ఫుడ్ని స్టోర్ చేస్తుంది. దీంట్లో ఒకసారి చెప్తాను చూడండి, ఇక్కడ ఆస్ట్రేలియన్ అకేషియాలో, సే ఫర్ ఇది ఆస్ట్రేలియా అకేషియా మొక్క అనుకోండి, ఇది పత్రవంతం అనుకోండి, ఇదేం చేస్తుందంటే ఆకుపచ్చగా మారిపోయి ఆహార పదాన్ని స్టోర్ చేస్తుంది. ఓకే, దీన్ని మనం ఏమంటాము, దీన్ని మనం ప్రభాసనం అని చెప్పడం జరుగుతుంది. ఏ ప్లాంట్ అది? ఆస్ట్రేలియన్ అకేషియాలో, అంటే ఆస్ట్రేలియన్ అకేషియా మొక్కలో పత్రం అనేవి ప్రభాసనాలు ఫిల్లోడ్గా డెవలప్
మాడిఫికేషన్ చెందుతాయి. మరి ఫిల్లోడ్ అంటే ఏంటంటే ఈ పత్రవంతాలు పిటియోల్ అనేది బాగా విస్తరించి ఆకుపచ్చగా మారి ఆహార పదార్థాలని స్టోర్ చేస్తుందన్నమాట. ఓకే, ఇది మనకి ప్రభాసనాలు అనేటువంటి మోడిఫికేషన్, ఇది ఆస్టిన్ అకేషియాలో ఉంటుందన్నమాట. తర్వాత చాలా ఇంపార్టెంటు వీనస్ ఫ్లై ట్రాప్, దీన్ని డయోనియా అని చెప్పొచ్చు, డయోనియా అని చెప్పడం జరుగుతుంది. ఓకే, డయోనియా లేదా వీనస్ ఫ్లై ట్రాప్ అనేది యాక్చువల్గా ఇది ఒకటి. అదేవిధంగా కూజా మొక్క అనబడే నెఫంతిస్, డయోనియా అదేవిధంగా నెఫంతిస్, ఈ రెండు మొక్కలు అనేవి యాక్చువల్గా ఇన్సెక్టివోరస్ లీవ్స్ అని చెప్పొచ్చు మనం, అంటే కీటకాహార మొక్కలు అని చెప్తాము. అయితే ఎందుకంటే ఎక్కడైతే నత్రజని లోపిస్తుందో అక్కడ పెరుగుతాయి ఈ మొక్కలు. ఈ మొక్కలకి నైట్రోజన్ కావాలి కాబట్టి ఇవి ఏం చేస్తాయి, కీటకాలు పట్టేసి ఆ కీటకాలు ఉన్నటువంటి నైట్రోజన్ని ఇవి తీసుకుంటాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ చాలా ఇంపార్టెంటు డయోనియా, దీన్ని మనం వీనస్ ఫ్లైట్ ట్రాప్ అంటాము, అదేవిధంగా నెఫంతిస్. ఈ రెండు మొక్కల్లో మనకి ఏ పత్రాలు ఉంటాయంటే కీటకాహార పత్రాలు ఉంటాయి, దీన్ని ఇన్సెక్టివోరస్ లీవ్స్ అని చెప్పడం జరుగుతుంది. ఓకే, తర్వాత మనకి చాలా ఇంపార్టెంట్ లాస్ట్ ప్రీవియస్ బిట్టిది బ్రయోఫిలియం, దీన్ని రణపాలు అని చెప్పొచ్చు. ఈ పత్రపు అంచుల్లో ఆ గుంటల్లో మనకి ఏముంటాయి, ఎపిఫైలస్ బడ్స్ ఉంటాయి, పత్రోపరిసిత మొగ్గలు ఉంటాయి. అక్కడ కట్ చేసి మనం సాయిల్లో బరియలు చేస్తే న్యూ ప్లాంట్ వస్తుంది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ బ్రయోఫిలం రణఫాల. దీనికి ఎగ్జాంపుల్ అంటే వెజిటేటివ్ ప్రోపగేషన్కి లేదా శాఖీ వ్యాప్తికి ఎగ్జాంపుల్, ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. సో ఇక్కడ మనకి ఫైసంలో నులితీగలు, తర్వాత మనకి ఓపెన్షియాలో కంటకాలు, అదేవిధంగా మనకి ఎలియంలో నిల్వ పత్రాలు చూస్తుంది. ఓకే, తర్వాత అకేషియాలో ప్రభాసనాలు, ఓకే, నెఫంతిస్లో బోను పత్రాలు, బ్రయోఫిలం ప్రత్యుత్పత్తి పత్రం. ఈ బ్రయోఫిలం లీఫ్ ఇది రణపాల, దీంట్లో మనకి యాక్చువల్గా ఇక్కడ పత్రోపరిస్థిత మొగ్గులు ఉంటాయి. ఇవి ఈ మొగ్గులు ఉంటాయి, ఈ మొగ్గులు మనం కట్ చేసినప్పుడు ఈ మొగ్గులు ఉన్నాయి కదా, ఈ మొగ్గులు ఇలా కట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ కట్ చేసినటువంటి ప్లాంట్ మనం సాయిల్లో బరియలు చేస్తే మనకి న్యూ ప్లాంట్ వస్తుంది. కాబట్టి బ్రయోఫిలం లేదా రణఫలంలో మనకి ప్రత్యుత్పత్తి అనేది శాఖీయ ప్రత్యుత్పత్తిని చెప్పడం జరుగుతుందన్నమాట. ఓకే, ఇంతవరకు మనం లీఫ్ గురించి చూసాము. ఓకేనండి.